हेलो फ्रेंड्स, वेलकम बैक टू निकलास किचन। नेरी रोज मी कोसम गुमगुमलाडे कोत्तिमीर निलव पच्चड़ी तैयार चेयडम चूपिस्तानु। इदि वेडिवेडि अन्नंलोकि गानि इड्लीलोकि दोसलोकि अन्निट्लोनी बागुंटुंदि, पिल्ललु चाला इष्टंगा तिंटारु। मरि तैयार चेसे विधानं चूसेद्दामा। मरि కొత్తిమీర నిలవ పచ్చడికి ముందుగా నేను ఒక 5 కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. దీన్ని తొడిమలు తీసేసి, కాడలు తీసేసి, వేర్లు శుభ్రపరచుకొని కడుక్కొని నీడలో ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. ఇలా కొత్తిమీరని చేడాకులు వేరులు లేకుండా నీట్గా కడుక్కున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి నీడలో ఒక గుడ్డ మీద నేను రఫ్గా తీసుకున్నాను కొత్తిమీర. యాక్చువల్గా అయితే కేజీ కొత్తిమీరకి 1/4 కిలో చింతపండు అంటారు. నేను రఫ్గా తీసుకున్నాను, ఇంచుమించు 1/2 కేజీ ఉంటుంది. అందుకే నేను ఒక 100 గ్రాముల చిన్న చింతపండు తీసుకున్నాను. దీన్ని వాటర్లో నానబెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి, గుజ్జులా తీసుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనము స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకుని ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. సిమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయి ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు ఒక జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా రోస్ట్ అవ్వాలి, ఆవాలు ఇలా పేలుతుంటాయి. ఇప్పుడు అదే బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి వేయించుకోవాలి. మీకు ఇలాగా కాడలుగా వద్దు అనుకుంటే మీరు వేయించుకున్నాక కొంచెం మిక్సీ పట్టచ్చు, కాకపోతే అది పేస్ట్ అయిపోయినట్టు ఉంటుంది. ఇలా వేయించుకుని చేసుకుంటే మనకి కొత్తిమీర ఆకు విడిగా మనకు తెలుస్తుంది. ఇలా కొత్తిమీర అంతా బాగా తడి లేకుండా చక్కగా వేగిపోయేదాకా వేయించుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీకు ఇలా ఇష్టం లేకపోతే దీన్ని ఒక కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ చేసుకుంటే బాగోదు. కొంచెం కొత్తిమీర తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే బాణీలో మనం ఇందాక చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా, దానికి పిప్పి తీసేయాలి పూర్తిగా. ఇలాగా స్ట్రైనర్లో ఉడకబెట్టేసి ఈ చిక్కటి పులుసు ఇందులో పోసుకోవాలి. దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. పులుసు ఇలా ఉడుకుతుండగా మనకి పచ్చడికి సరిపడగా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి. ఇది ఇలా కొంచెం చిక్కబడుతుండగా మనం ఇందులో 1/2 కప్పు బెల్లం వేసుకుంటాం. మీకు బెల్లం వద్దనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, తీపి ఎక్కువ ఇష్టపడరు అనుకుంటే. కానీ పచ్చల్లో కొంచెం బెల్లం వేసుకోవాలి, వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం ఉండగా వేస్తేనే మనకు బెల్లం బాగా మిక్స్ అవుతుంది. ఇది ఉడుకుతున్నప్పుడు తుల్లుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇది ఇలా దగ్గర పడిపోతుంది కదా. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మంట మీడియంలో పెట్టుకోవాలి, లేదంటే వెంటనే దగ్గరికి అయిపోతుంది. అప్పుడు మనకి పచ్చడి కావాల్సిన కన్సిస్టెన్సీలో రాదు. ఇది ఇలా ఉడుకుతున్నాక ఇందాక మనం ఆవాలు
మెంతులు వేయించుకున్నాం కదా, ఆవపిండి మెంతిపిండి నేను కలంలో వేసి నూరుకున్నాను, మిక్సీ పట్టలేదు. మీకు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు, వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా మిక్స్ అయిన తర్వాత మన పచ్చడికి సరిపడా కారం ఇది కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకుంటుండగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఇంకో బాణీ పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. దీనికి ఇది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, ఒక గాజు చేసాలో నిలువ చేసుకుంటే ఒక సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. ఇంకో బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని చూడండి, చాలా ఎక్కువ ఆయిల్ వేసాలి. మనం పచ్చడికి కొత్తిమీర వేయించడానికి తప్ప మళ్ళీ ఆయిల్ వేసుకోలేదు కదా, మనకి పచ్చడి సరిపడే ఆయిల్ అంతా ఇప్పుడే వేసుకుంటున్నాం. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. మన పోపు వేగిపోయింది, మరి మన పచ్చడి ఒక బౌల్లో తీసుకుందాం. ఈ పచ్చడిలో మనం పోపు వేసుకుని సర్వ్ చేసుకుందాం. మనం పోపుని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇది నిలువ పచ్చడి కాబట్టి కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. గుమగుమలాడే కొత్తిమీర నిలువ పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, దేనిలోకైనా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే మా కొత్తిమీర పచ్చడి రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.